అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. రాఘవేంద్ర గారి దర్శకత్వంలో పనిచేయడం చాలా అదృష్టం. యాక్చువల్లీ ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళము. సో ఆయన యాక్షన్ చెప్తే నేను అటెన్షన్ అనేది లైఫ్లో కూడా ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలేదు. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ అస్ సో మచ్ సో మెనీ గుడ్ మెమరీస్ ఇన్ దిస్ ఫిలిం. And once again, all the very best to the entire crew. And thank you so much. Thanks a lot, sir. Okay, namaskaram. Naaku director Raghavendra garu darshakathalo cheyadam kotta kaadu. Heroine ga unnappudu nenu chesanu. Malli aa adrushtam avakasham ee cinema lo naaku vachindi. Nijanga chaala santoshanga undi. Aina darshakathalo chestunnapudu aina energetic aina spirit chustunte manam inka ilage chaala rojulu ee cinema industry lo undala anipistundi. అలాగే ఇదొక ఈ సినిమాలో అందరి క్యారెక్టర్స్ చాలా ప్రత్యేకంగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్గా ఉంటుంది. నాది కూడా ఇందులో చాలా పెక్యులర్ క్యారెక్టర్ చాలా నచ్చి నేను చేశాను. డైరెక్టర్ గారు పిలిచి నువ్వు ఇది చెయ్యాలి బాగుంటుంది అన్నారు. సో అందుకని ఒక నేను హీరోయిన్గా చేశాను, కానీ ఈ సినిమాలకు కూడా నేను హీరోయిన్. సో చాలా పెక్యులర్గా ఉంటుంది, చాలా కామెడీగా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అందరూ ఈ టీంలో అందరూ కలిసి మనం యాక్ట్ చేస్తున్నాం కాబట్టి సునీల్ గారు కానీ తనికెళ్ళ భరణి గారు కానీ సో అందరూ సీనియర్స్ వాళ్ళతో బాగా కలిసి చేస్తున్నాము. చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము, సినిమా చేసినట్టే లేదు. ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారికి. చాలా ఆయనతో పాటు కూడా మేము బాగా ఎంజాయ్ చేసి చేసాము, అవుట్డోర్స్ కానీ ఇక్కడ కానీ. ఐఎమ్ సో హ్యాపీ ఇలాంటి అవకాశం ఇచ్చిన. అలాగే డైరెక్టర్ శ్రీధర్ గారు, తర్వాత ప్రొడ్యూసర్ గారికి, కెమెరామెన్ గారికి, ఎంటైర్ టీమ్ ప్రొడక్షన్ అందరికీ చాలా అందరూ మాకు ఎంకరేజ్ చేసుకుని ఈ సినిమా చేసాము. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన నాకు డైరెక్టర్ రాఘవేంద్ర గారికి నేను మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పెద్ద